లెజెండరీ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మణిరత్నం గత ఏడాది పొనియన్ సెల్వన్ 2తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కోలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ మల్టీ స్టార్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఏకంగా 36 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ తో మణిరత్నం మూవీ చేయబోతుండడం విశేషం. చివరిగా వీరిద్దరి కాంబోలో నాయకుడు మూవీ వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మల్టీస్టార్ చిత్రంగానే ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిషా కృష్ణన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేమ్ రవి, దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాని కేవలం 5 నెలల్లోనే పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేసుకున్నారట. పక్కా ప్లానింగ్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడం ద్వారా షెడ్యూల్ వేసుకుని తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయాలని మణిరత్నం అనుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పొనియన్ సెల్వన్ 2 షూటింగ్ కూడా కేవలం 150 రోజుల్లోనే మణిరత్నం పూర్తి చేశారు. అలాగే కమల్ హాసన్ మూవీకి ప్లానింగ్ వేశారట. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. దుల్కర్, జేమ్ రవిలకి మణిరత్నం కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరి వయసు కూడా 65 ఏళ్లకు పైగానే ఉంటుంది. అలాంటిది ఈ వయసులో ఈ టాలెంటెడ్ ఐకాన్స్ 5 నెలల టార్గెట్ లో సినిమాని పూర్తి చేస్తుండటం విశేషం. చూడాలి మరి ఇంత జెట్ స్పీడ్ లో ఎలాంటి కంటెంట్ అందిస్తారు.